చిలకలూరుపేట ప్రజాగళం సభను విఫలం చేయడానికి అధికార పార్టీ యత్నించిందని టీడీపీ బీజేపీ జనసేన కూటమి నేతలు ఆరోపించారు. అయితే ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేశారన్నారు. సిద్ధం సభలతో పోల్చితే చిలకలూరుపేట సభ అట్రఫ్లాప్ అయిందని వైసీపీ ఆరోపించింది. అసలు నేను మొట్టమొదటిసారి చూస్తున్నాను, ప్రధానమంత్రి గారి సభకి పాసులు బ్లాంక్గా ఇచ్చారు, పేర్లు లేవు, ఫోటోలు లేవు. అసలు జిల్లా కలెక్టరు, ఒక జిల్లా ఎస్పీ ఏ విధంగా అట్లా సంతకాలు చేసి పాసులు ఇచ్చారనేది ఈరోజు జనసేన పార్టీ నుంచి మేము ప్రశ్నిస్తున్నాం. ఈ చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అంశాలు. దేనికోసం వీళ్ళు ఈ విధంగా ఇంత రెక్లెస్గా బిహేవ్ చేశారు? ఎందుకు ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి వచ్చి మనకి సభ నిర్వహించుకుంటున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు? ఎందుకంటే పెరిమీటర్ అంతా వీళ్ళ కంట్రోల్లో ఉంటుంది, పెరిమీటర్ మన స్థానిక పోలీసుల కంట్రోల్లో ఉన్నప్పుడు ఎందుకు ఈ విధంగా వాళ్ళు పూర్తి స్థాయిలో ఈ ఇటువంటి ఒకేషన్కి వాళ్ళు గేరప్ అవ్వలేకపోయారు అనేది తప్పకుండా దీనిపైన ఎంక్వైరీ జరగాలి. నిన్న ఏంటంటే డిఫెక్టు 3 సార్లు కరెంటు పోయింది. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ మన మోడీ గారు మాట్లాడే ప్రసంగించే సమయంలోనే 3 సార్లు కరెంటు తీశారు. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగింది అనేటువంటిది నిన్న డయాస్ మీద ఉన్న వక్తలు కావచ్చు, డయాస్ మీద ఉన్న 3 పార్టీల నాయకుల యొక్క అభిప్రాయం నేను తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ట్రాఫిక్ నియంత్రణలో కానీ, పార్కింగ్ ప్రదేశాల్లో కానీ, సభా ప్రాంగణంలో కానీ పోలీస్ శాఖ మెన్నొచ్చారు, కానీ నిర్లక్ష్యం స్పష్టంగా కనపడింది. ఇప్పుడు మైక్ ఆర్గనైజేషన్ సిస్టమ్ను కంట్రోల్ చేయడం ఎన్సెప్ట్ చేయాలి. ఒక రోప్ వేసుకొని చుట్టూరు ఉంటే ఆ మైక్ డిస్టర్బ్ అయ్యేది కాదు. నిర్లక్ష్యము, ట్రాఫిక్ జాము, ఇప్పుడు సభ చేసింది ఎక్కడండి? హైవే మీదగా. ఇప్పుడు జగనన్న సభ చేశాడు, సిద్ధం సభ, సిద్ధం సభకు వచ్చిన దాంట్లో సగమైన జనం వచ్చారా అని అడుగుతున్నా. ఇప్పుడు ఆయన నరేంద్ర మోడీ గారు తెలంగాణలో ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో పెట్టినప్పుడు కూడా రోడ్లు కూడా సరిగ్గా లేని చోట్ల కూడా వాళ్ళు సక్సెస్ఫుల్గా చేసుకున్నారు. ఇవాళ నేషనల్ హైవే మీద ఇంత పెద్ద ప్రాంగణంలో మీరు పెట్టుకుని జనాల్ని మొబిలైజ్ చేసుకోలేక మీరు చెప్పే అదేదో వెనకటికి ఏదో సామెత ఉంది, ఆడలేక మధ్యలుదరు అని. అంటే వాళ్ళ పూర్తిగా చేయలేరు, పక్కన తీసుకొచ్చి భద్రతా వైఫల్యము, పోలీస్ సరిగ్గా చేయలేదు అని నోటుకొచ్చిన మాటలు చెప్పడం అనేది హాస్యాస్పదం. బ్రహ్మాండంగా సభ జరిగితే వెల పోయిందట సభ. అంటే నీవు వెల ఎక్కువైంది, నీది సంపాదన వెల ఎక్కువై నీకు వెల కట్టేది డబ్బులు కొట్టేది తెలుసు. సభ వెల పోయింది అని మాట్లాడతావా? మేము స్వయంగా చూసాం, మాకే తావు దొరకలే. అక్కడ అంత జనం, పట్టణంత జనం స్వచ్ఛందంగా వచ్చినాడు. నీ మాదిరి వ్యాపారం చేసేవాలే, వ్యాపారంతో తెచ్చుకుంటావు. ఒకటి పదే పదే కేసీఆర్ గారు చెప్పేవాళ్ళు, తరలించిన జనం తరలిన జనం అని. నిన్న వచ్చినది తరలిని జనం, నీకు వచ్చేది తరలించే జనం. తెలుసుకో, ఎంత కావాలంటే అంత అభివృద్ధి కావాలంటే మోడీ ప్రభుత్వం అధికారంలోకి ఇక్కడ కూడా రావాలి.